సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు బారులు తీరారు. మహిళా రైతులు కూడా గంటల కొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల కోసమే ఇంత టైం పడుతుంటే ధాన్యాన్ని అమ్ముకునేందుకు దాదాపు వారం రోజుల టైం పడుతుందంటున్నారు రైతులు. రాసిచ్చిర్రు ఆల్రెడీ సార్. అది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే అగ్రికల్చర్ ఆఫీస్ ముందు బారులు తీరారు. మహిళా రైతులు కూడా గంటల కొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల కోసమే ఇంత టైం పడుతుంటే ధాన్యాన్ని అమ్ముకునేందుకు దాదాపు వారం రోజుల టైం పడుతుందంటున్నారు రైతులు. ఇక డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్ల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ యోగిత. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం అమ్మకాలకు సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ధాన్యం పండించడము, వాటిని కోయడము ఒకే ఎత్తు అయితే వాటిని అమ్మడం మాత్రం పెద్ద సవాల్గా మారింది వాళ్ళందరికీ కూడా. చాలా చోట్ల గత 10 రోజుల నుంచి మిర్యాల కూడా కావచ్చు, సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు కావచ్చు, అదేవిధంగా గరిటపల్లి కావచ్చు, చాలా చోట్ల వాళ్ళ ధాన్యాన్ని అమ్మడానికి మాత్రం రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా టోకెన్ల కోసం కూడా అదే భారీ క్యూ కనిపిస్తున్నది. ఇప్పటికే మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి ఆపేశారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ధాన్యం కోయొద్దని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే ట్రాక్టర్లు దాదాపు 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాళ్ళకే కనీసం ఒక వారం రోజుల పాటు పడుతున్నది వాళ్ళది అమ్మడానికి. టోకెన్ల సీరియల్ రావడానికి 3 రోజులు పడుతుంది, మళ్ళీ అమ్మడానికి 4 రోజులు పడుతుంది. అట్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ధాన్యం కోయొద్దు అని చెప్పేసి అటు అధికారులు ఇప్పటికే రైతులందరికీ కూడా చెప్పుకొచ్చారు. దాంతో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియంత్రిత సాగు సన్నాలు పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో ఎక్కువ ఈసారి సన్నాలు పెట్టారు. గతంలో వేరే ఓట్లు పెట్టేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం ఎక్కువ సన్నాలు పెట్టారు. ఆ సన్నాలు అమ్మడానికి ఐకేపీ సెంటర్లో మద్దతు ధర రాదు. దాంతో రైస్ మిల్లర్లకి అమ్మాలి. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు వాళ్ళు అడిగిన రేట్ ఇవ్వాలి, రోజుల తరబడి అక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు సూర్యాపేట జిల్లా గరిటపల్లిలో ఉదయం నుంచి కూడా పాస్బుక్లు వాళ్ళకు అంటే వాళ్ళ చేతిలో ఏముంటే అవి వస్తువులను క్యూ లైన్ లో పెట్టి పక్కకు కూర్చునే పరిస్థితి. వాళ్ళకు టోకెన్ వస్తే మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజుల పాటు ధాన్యాన్ని పట్టుకొని అక్కడే ఉండి అమ్ముకొని వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది. పాలక వీడులో కూడా అదే పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాల మిర్యాలగూడ ప్రాంతంలోను ఎక్కువ కెనాల్ ఏరియాలు ఏవైతున్నాయో ధాన్యం ఈసారి బాగా పండింది. అదేవిధంగా అటు అధికార యంత్రాంగం కూడా ధాన్యం ఎంత వస్తుంది, దాని క్రాప్ ఎంత వస్తుంది, ఆ క్రాప్ను ఎలా అమ్మాలి అనే అంచనా మాత్రం వేయలేదని చెప్పుకోవచ్చు. దీని చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ అంచనాలకు మించి ధాన్యం వచ్చింది. దాన్ని అమ్మే పరిస్థితి కూడా పూర్తిగా అధికారులకు అంచనా వేయలేకపోయారు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో నిన్న కూడా రైతులు మిర్యాలగూడలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. మేము ధాన్యం తీసుకొచ్చినాము, ఒక ట్రాక్టర్ కు రోజుకు 2000 రూపాయలు చొప్పున ఇప్పటికీ 4 రోజుల పాటు వాళ్లకు డబ్బులు చెల్లిస్తున్నాము, ఇంకా మాకు 3 రోజులు పడుతుంది. ఈ మేము ఏదైతే పెట్టుబడి పెట్టినో పెట్టిన పెట్టుబడి కూడా కనీసం కిరాయిలు కూడా వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా అమ్మడానికి వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళగానే టోకెన్ వాళ్ళకు నెంబర్ వస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మాలని చూస్తే అమ్మడానికి కూడా అక్కడికి వెళ్ళగానే మొత్తం మసిబారిపోతున్నది. కూడా మొలకలు ఎత్తిపోతున్నాయి. లోపల మొత్తం కూడా పైన మంచినే ఉంటుంది, కింద మొత్తం కూడా ఉడికిపోతుంది. ఎందుకంటే వారం రోజుల పాటు ట్రాక్టర్లు అట్లే పోసినప్పుడు కింద కూడా పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. దాంతో మసిబారిపోయి మొత్తం కూడా మొలకలు ఎత్తి పాడైపోతుంది. అక్కడికి వెళ్ళగానే మిల్లరు ఇంకా అక్కడ మద్దతు ధర కాకుండా 1700 ఇస్తారా 1600 ఇస్తారని దాన్ని బేస్ ఆడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వెనక్కి తీసుకుపోలేని పరిస్థితి. రైతులు అడ్డికి పోసేరు అమ్ముకొని వెళ్తున్న పరిస్థితి. ఓవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే సీరియస్ గా కేసులు పెడతామని డీలర్లు మాత్రం వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళకు వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు రైతులకు. దాంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రోజుల తరబడి రోడ్ల మీదనే నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి మాత్రం రైతాంగానికి ఎదురవుతుంది. చెబుతా రైట్ శేఖర్.